అన్న నమస్తే అన్న, ఎవరన్న మీది? నమస్తే అండి, మాది గుడిజాల నియోజకవర్గం, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం. సార్, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి జగన్ గారు దాదాపుగా 3 నెలల పరిపాలన పూర్తవుతుంది, ఎలా ఉంది సార్ పరిపాలన కానీ పనితీరు కానీ? ఈ 3 నెలలు ఎలా ఉంది సార్ పరిస్థితులు మీ నియోజకవర్గంలో? గుడిజాల నియోజకవర్గంలో పరిపాలన ఎలా ఉందంటే చెప్పుకునేది కాదు, అది చాలా దారుణంగా ఉంది. అంతకుముందు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి చూసుకుంటే డిఫరెంట్ చాలా కనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన ఎమ్మెల్యే కాసి మహేశ్ రెడ్డి వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంది, ఎలపతి శ్రీనివాసరావు ఉన్నప్పుడు ఎలా ఉంది, అంతకుముందు జంగ కృష్ణమూర్తి ఎలపతి శ్రీనివాసరావు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎలపతి శ్రీనివాసరావు జంగ కృష్ణమూర్తి ఉన్నప్పుడు గొడవలు లేవు, రాజకీయం జరిగింది, రాజకీయ ప్రకారంగానే జరిగింది, మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇతను వచ్చినాక ప్రతి చోట, ముఖ్యంగా మాచవాడ మండలం, మాచవాడ మండలంలో పెన్నెల్లి గ్రామం ఉంది, కనీసం 150-200 ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు. మొత్తం రైతులే. రైతు పరిస్థితి ఏంటి? భూమిని నమ్ముకుని బతికేవాడు, ఆ భూమిని నమ్ముకుని బతికేవాడిని ఖాళీ చేసి పోమంటే ఎక్కడ పోతారు, ఎలా పోతారు? ఇల్లు వదిలిపెట్టి, గుడ్లు వదిలిపెట్టి అన్నీ ఖాళీ చేసుకుని రావాలంటే ఎంతో కష్టమైన విషయం. అలా వచ్చేసారు వాళ్ళు. మళ్ళీ జింకలపాలెంలో ఆడవాళ్ళని టార్చర్ పెట్టారు, వాళ్ళని కొట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళపైన కేసులు బనాయించి సబ్ జైలుకి పంపించారు. 40 రోజులు సస్పెండ్, బెయిల్ రాకుండా చేశారు. బ్రాహ్మణపల్లిలో కూడా అదే రకంగా, మంచి లేదు చెడ్డ లేదు, వాడు ఏం చేస్తాడా ఏందా లేదు. టీడీపీ నాయకుడు, టీడీపీ మనిషి, టీడీపీ అంటే చాలు, వాడికి కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫోన్లు వస్తాయి, ఫోన్ ద్వారాగా మాట్లాడతారు, బెదిరిస్తారు, మళ్ళీ పైపెచ్చు అది మొత్తం నోటెడ్ చేసి మళ్ళీ ఎస్ఐ గారికి, సిఏ గారికి, ఐజీకి, డిఎస్పీకి వాళ్ళే పంపిస్తారు. వీడు నైట్ పూట కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు, వీడు ఉంటే మాకు డేంజరు, వీడు ఊళ్ళో ఉండడానికి ఇవి లేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఎటు చూసినా, ఎక్కడ చూసినా, ఇక్కడ మంగళగిరి కానీ, గుంటూరు కానీ, పల్నాడు నియోజకవర్గం కానీ, ఎక్కడైనా కానీ పరిపాలన కరెక్ట్గా ఉందని చెప్పేసి ఎవరు చెప్పట్లా. అది ఆటోమేటిక్గా మీడియాకు తెలుసు, జనాభాకు తెలుసు, అందరూ తెలిసిన విషయమే అది. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఎవరు చర్యలు తీసుకోవట్లేదా మరి? చట్టం తన పని తను చేసిపోద్ది అని చెప్పేసి అంటారు. మరి చట్టం ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో అనేది అందరికీ తెలిసిన విషయమే. మాకైతే చట్టం ఏం సహకరించట్లా, చట్టం వాళ్ళకి చుట్టంలాగా పనిచేస్తుంది, చట్టం వాళ్ళకి చుట్టంలాగా పనిచేస్తుంది. ఏంది, నాయకులు వాళ్ళకే పనులు అవుతున్నాయి తప్ప, పోయి జనాభా మామూలుగా ఆడవాళ్ళు కానీ ఏదవాళ్ళు కానీ పోయి అయ్యా మా పరిస్థితి ఇది అంటే ముందు వీళ్ళని లోపలేయండి రా అని చెప్పేసి అంటున్నారు. జరిగింది ఏంటి అయిందని ఆలోచించట్లా, ముందు వీళ్ళని లోపలేయండి, వీళ్ళేం చేశారా, వాళ్ళు ఏం చేశారా అనేది ఆలోచన చేయాలా, అది చేయట్లేదు. ముందు వీళ్ళనే కూర్చోబెడుతున్నారు, తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పింది విని వాళ్ళ ద్వారా కేసు పెట్టించి వీళ్ళని లోపలేసి అది జరుగుతుంది. చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు నేనే వచ్చేసాను, నాది బ్రాహ్మణపల్లి, మాది మా బ్రాహ్మణపల్లిలో నాకు మా పొలం ఉంది, మేము 45 ఎకరాలు పొలం వేసాం, పొలాలన్నీ వదులుకున్నాం. నాకు 6 గేదెలు ఉన్నాయి, నా 6 గేదెలు ఒక గేదె వచ్చేసి చనిపోయింది, కనీసం ఇప్పుడు నా వాట్సాప్లో నా ఫోటోలు కూడా ఉన్నాయి. చనిపోయినా కానీ ఊళ్ళోకి పోవాలంటే ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పోయి రావాలా, ఏంది వ్యవసాయం చేసిన వాడికి ఎంతప్పుడు ఎంత నష్టం వచ్చినా ఆ భూమిని నమ్ముకొని బతకాలని ఆలోచిస్తారు తప్ప, ఆ బిజినెస్ చేద్దాం, ఈ బిజినెస్ చేద్దాం అనే ఆలోచన మైండ్లో రాదు. అలాగే అని చెప్పేసి వెళ్ళా, వెళ్తే స్టేషన్ దగ్గర పిలిపించి కొట్టారు. ఎవరు అది స్టేషన్ ముందు ఎవరు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఏం చెప్తావు సీఎంకైనా పీఎంకైనా, అలా జరుగుతుంది. అది రామరాజ్యంలాగా లేదు, రావణ కష్టంలాగా ఉంది అది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాన్నగారి పరిపాలనకి ఈయన పరిపాలనకి చాలా డిఫరెంట్ ఉంది. నేను మా నాన్నలాగా చేస్తాను, మా నాన్నలాగా చేస్తాను అని చెప్పటమే లేనికి చేసినట్టు కానీ ఏమి కనిపించట్లా అది. మాట్లాడే ప్రసక్తే లేదు. మరి ఇక ముందు ఏమన్నా పద్ధతులు మార్చుకొని ఇంక ముందు ఏమైనా చేస్తాడో అనడానికి ప్రజెంట్ అయితే ఏమీ లేదు. మరీ మా పల్నాడులో మాత్రం చాలా దారుణంగా ఉంది, చెప్పుకునేది ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మా అడిగినా కానీ కడుపు చూపించుకుంటే కాలమైన పడిద్ది అన్నట్టుగా, ఎవరి పరిస్థితి పెట్టినా కానీ దారుణంగా ఉంది.
ఇల్లులు పెట్టుకొని ఆడాడ పిచ్చోళ్ళగా బతుకుతున్నారు. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఒక అపార్ట్మెంట్లో ఏదో బతకడం కోసం, కూటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి బతకడం కోసం ఏదో ఒకటి చేస్తున్నాను. అంతే ఇంకా చేస్తూ బతుకుతున్నా. అది వదిలిపెట్టి వచ్చేసారు. ఇంకా ఆ మాటకి ఇంక సమాధానం ఉండదు. అర్ధరాత్రి నైట్ పూట ఏది మానభంగాలు మటర్లు చేసి అండమాన్ జైలు నుంచి తప్పించుకొచ్చినట్టుగా సొంత ఊరిని వదిలిపెట్టుకొని గేదెలని ఆత్మాభిమానం దెబ్బతిని చెప్పుకుంటే సిగ్గుచేటు. అలా జరిగింది, అలా జరుగుతుంది కూడా, అలా చేస్తున్నారు. అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అయితే అలా చేస్తున్నారు, అలా బతుకుతా అక్కడ తిని అలా ఉండ 40-45 ఎకరాలు పొలం వేసి మా కింద 100 మంది పనిచేస్తూ సరదాగా వాళ్ళతోటి పని చేపించుకుంటూ మొక్కలను చూసుకుంటూ వచ్చినా రాకపోయినా నష్టం లాభం బతికేవాళ్ళం. దాంట్లో బతికేవాళ్ళం ఆ కల్చర్లో చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఎద్దులు అమ్ముకొని కోడలు అమ్ముకొని ఇల్లు వాకిలు అన్ని వదులుకొని తలా ఒక చేతి చెప్ప చేతి పెట్టుకున్నట్టుకు పోయాం. అసలు మాట పరిస్థితి గురించి చెప్పుకుంటే ఇంకా కన్నీళ్ళు ఒకటే మిగిలి ఉంటాయి. ఇంకా సినిమాల్లో చూసుంటారు మీరు, మా పల్నాడులో రియల్గా అలాగే జరుగుతుంది ఇప్పుడు. మరి కాస్మయ్య శెట్టి మరి ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు, లేనికి చాలా దారుణంగా చేస్తున్నారు. మరి నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు రావచ్చు 10 సంవత్సరాలు రావచ్చు, కానీ నెక్స్ట్ వచ్చే మరి తర్వాత నెక్స్ట్ వచ్చే పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. పగలు పెంచుకుంటూ పోతే పెరుగుతా పోతాయి, దాకా తగ్గించడం ఉండదు, అంతమించి ఇంకేం ఉండదు తెలిసి. పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు భయ్యా, మరి ఎట్లా చేస్తుంటే? పోలీసు వాళ్ళు తీసుకొని చట్టం రూల్ ప్రకారం చేస్తే పలానా నుంచి ఎవడు బయటికి రాడు. ఇవాళ వచ్చి ఇక్కడ ఉండాల్సినంత అవసరం కూడా లేదు. ఇవాళ రైతుకి అతను లేచిన కానించి ఆ గేదెలు చూసుకోవటం, ఆ కోళ్ళు చూసుకోవటం, ఏం పండిందా ఏం చేయాలా అది ఇది చూసుకోవడం సరిపోయింది తప్ప, రాజకీయం ఎప్పుడు చేస్తాడు వాడికి ఎప్పుడు ఖాళీ ఉంటేనే తప్ప దాని మించి ఎక్కువ చేయడు. అంత టైం కూడా ఉండదు వాళ్ళకి, ఆ ఎలక్షన్ మూమెంట్లో తిరుగుతుంది తప్ప మిగతా టైం ఉండదు. అది నేనైతే నాకైతే నాకు అభిమానం ఉంది, కానీ వర్క్ చేసుకుని బతికితేనే, అంటే మేము వ్యవసాయం చేసుకొని నా గేదెలు ఉండి నా గేదెలు అవి చూసుకోవటమే నాకు సరిపోద్ది, అంత తప్ప అభిమానం ఉంది. ఏం చేసి వచ్చారు భయ్య? 2 చనిపోయినాయి పెద్ద గేదెలు, 105,000 రూపాయల గేదెలు 2 చనిపోయినాయి. 4 ఉన్నాయి, 4 గేట్లో 3 అమ్మేశా, దారుణంగా అమ్మేశా. ఇంకొక గేదె ఉంది, 2 దూడలు ఉన్నాయి. అది ఇంటికాడ ఎవరూ లేరు, మా అమ్మక్క ఉంది. అది కూడా ఎందుకంటే ఇంకా ఆ గేదె కోసం ఆమెను ఉంచాల్సి వచ్చింది, ఆ గేదె కోసం ఆమెను ఉంచాల్సి ఉంది. అంతమించి ఇంకా ఆమెను కూడా ఖాళీ చేసిపోండి అది ఇది అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అట్లా జరుగుతుంది మా పల్నాడులో అయితే. గురిజాల నియోజకవర్గం హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రధానంగా చేతి వృత్తుల వాళ్ళు అంటే లేబర్ పనిచేసుకున్న వాళ్ళందరూ కూడా ఇసుక గురించి, అన్నా క్యాంటీన్ల గురించి ఎక్కువ బాధపడుతున్నారు అంటున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే 10 మందికి భోజనం పెట్టేది, అది జగన్మోహన్ రెడ్డి పెట్టచ్చు, వైఎస్ఆర్ రెడ్డి గారు అని పెట్టచ్చు, చంద్రబాబు అని పెట్టచ్చు, ఎన్టీఆర్ అని పెట్టచ్చు. మంచి పని ఎవరు చేసినా మంచే, పేరు తీసేసాయి భోజనం పెట్టేసాయి, తప్పే ఉంది? తప్పులేదు కదా. ఇన్ని రోజులు ఆపిను నేనంటే ఏదో వయసులో ఉన్న కుర్రుండ కాటేసి ఏదో పని చేసుకొని టయానికి అన్నం తినగలను. ప్లాట్ఫారం మీద ఉండేవాళ్ళు ముసలిళ్ళు ఏం తింటారు? పెడితే 5 రూపాయలకి పట్టడం అన్నం తింటారు, లేదా ఆ అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతమించి వాళ్ళు ఏమీ చేయలేరు. అలాంటి వాళ్ళు సిటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఆపావు, పక్కన పెట్టావు, భవనం ఉంది, ఇది ఎన్టీఆర్ది అని చెప్పేసి పక్కన పెట్టావు, ఉపయోగం ఏముంది నీకు? ప్రభుత్వం అనేది పట్టించుకోవాలి కదా జనాన్ని. ఇది రాంగ్, ఇలా చేయటం ఇది కరెక్ట్ కాదు. ఇంకా ఉసుక ఉంది. ఇప్పుడు మొన్న వర్షానికి బెజవాడ బ్యారేజీ కిందనే ఎంతో కొట్టుకొచ్చింది. ఏంది పోతే ఇది కష్టాలు కానీ ఇటు చాలా ఉంది ఉసుక. ఇప్పుడు ఉసుక రావట్లేదు, దానివల్ల లేబర్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోతుందా? లేబర్కి పని లేదా? కానీ మందు తాగటం అని అనుకుంటున్నారు వాళ్ళు, విపరీతంగా మందు తాగుతున్నారు. దానివల్ల సఫర్ ఎవరికి? ఇంట్లో ఉన్న వాళ్ళకి, లేడీస్కి, అంతా నష్టం ఇలా జరుగుతుంది. దీన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి
ఇసుక రిలీజ్ చేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి కోట్లు సంపాదించిపోయినా కానీ ముఖ్యంగా నాలుగేళ్లతో కూటికి అన్నం తినడానికి, నాలుగేళ్లతో తినడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ భయ్యా.